Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనంకు వరుస షాకులు, జగన్కు ఝలకిస్తే పరిస్థితి ఇదే. వైసీపీతో విభేదిస్తున్న నెల్లూరు జిల్లా పెద్ద ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వరుస షాకులు తప్పడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీకి సీఎం పదవిని వచ్చినట్లే వచ్చి మిస్ అయిన రామనారాయణరెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గౌరవం దక్కడం లేదు. వైసీపీపై విమర్శలు మొదలుపెట్టగానే అప్రమత్తమైన జగన్ ఆయనకు షాకులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వాటి తీవ్రత మరింతగా పెరిగినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సీఎం జగన్ మార్క్ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి షాకులతో ఏకంగా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన రెబల్ ఎంపీ రఘురామ తరహాలో ఇప్పుడు ఆనంకు కూడా జగన్ షాకులు ఇస్తున్నారు. ఎక్కడా బహిరంగంగా వీటిపై మాట్లాడకపోయినా జగన్ తన పని తాను చేసేస్తున్నారు. ఇప్పటికే వెంకటగిరి పరిణామాలని దగ్గర నుండి గమనిస్తున్న వారికి అవేంటో తెలుస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరగబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆనం రామనారాయణరెడ్డికి ఉన్న 2+2 సెక్యూరిటీని జగన్ సర్కార్ 1+1కు తగ్గించింది. అంతేకాదు ఈ విషయాన్ని నేరుగా ఆనంకు చెప్పలేదు, కేవలం సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే మెసేజ్లు పెట్టారు. దీంతో వీరు రిలీవ్ అయ్యేందుకు లెటర్ ఇచ్చేందుకు సైతం ఆనం నిరాకరించినట్లు తెలుస్తోంది. స్థానిక డీఎస్పీ జోక్యం చేసుకుని మాట్లాడినా లెటర్ ఇచ్చేందుకు ఆనం ఒప్పుకోలేదు. దీంతో ఉన్నతాధికారులతో ఈ విషయమై మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో ఉన్న వెంకటగిరికి ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు భద్రతా తగ్గింపుతో ఆయన భద్రత ప్రమాదంలో పడిందని అనుచరులు వాపోతున్నారు. ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్టానం కన్నెర చేయగానే నెల్లూరు తిరుపతి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఆయన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆనంపై విమర్శలు ఎక్కువ పెడుతూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు తాజాగా ఆనం వ్యవహారాన్ని లేవనెత్తుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తద్వారా ఆనంపై అధిష్టానం మరింత ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విమర్శలపై ఆనం మాత్రం స్పందించడం లేదు. ఆనం స్థానంలో వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన నేద్రమల్లి రామకుమార్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. స్థానికంగా ఉన్న అధికారుల్ని పోలీసుల్ని తనకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకోవడం బదిలీలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో తాజాగా మున్సిపల్ కమిషనర్ కూడా నేద్రమల్లికి విధేయంగా వ్యాఖ్యలు కూడా చేశారు. స్థానిక వైసీపీ నేతలు కూడా ఆనంకు గుడ్ బై చెప్పి నేద్రమల్లి వైపు మొగ్గుతున్నారు. అధికారుల నుంచి కనీస సహకారం కూడా లేదు. భద్రత ఎలాగో తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ఆనంకు పొమ్మనకుండానే పొగబెట్టేలా వైసీపీ అధిష్టానం సీఎం జగన్ వ్యవహరిస్తున్నట్లు తెలిసిపోయింది. ఇక నిర్ణయించుకోవాల్సింది ఆనం రామనారాయణరెడ్డి.